హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే సలార్ మూవీకి అయితే వెళ్ళొచ్చినాను. రివ్యూలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. ఇంకోటి, నేను నా ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పినా మీకు, మళ్ళా ఇది భజన బృందం అట్లా ఇట్లా అనుకోదండి. లాస్ట్ వీడియోలో చెప్పినాను ప్రభాస్ కుండేంత పొటెన్షియల్ ఎవరికి లేదు ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతానికి అట్ ప్రెసెంట్ స్టేజ్ లో అని చెప్పినాను కదా. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏమిరా అంటే సలార్ మూవీ. సలార్ మూవీ ప్రభాస్ కాకుండా ఒకవేళ ఏ పెద్ద హీరో తీసినా, లేదా హీరో ఎందుకు లేండి, కేజీఎఫ్ యష్ నే తీసుకున్నా కూడా మూవీ 100% అబావరేజ్కి వెళ్ళి ఉంటుందండి. ఎందుకంటే రీజన్స్ మీకు చెప్తాను. ప్రభాస్ ఒక్కడే ఒక 80%, ఇప్పుడు 100% స్కేల్ తీసుకోండి సలార్ మూవీని, 80% ప్రభాస్ వల్లే నడిచింది మూవీ మొత్తం. మిగతా 20% చెప్తా ఎందుకని. నాకైతే ప్రశాంత్ నీల్ గారు క్రెడిట్స్ ఇవ్వాలా అనిపించట్ల మూవీకి, అది కూడా చెప్తాను ఎందుకని. ప్రభాస్ గారికే నేను వీళ్ళంత క్రెడిట్స్ ఇస్తాను, ఎందుకంటే ఆయన పుల్ ఆఫ్ చేయగలిగినాడు, ఓపెనింగ్స్ తెప్పించగలిగినాడు, ఫ్యాన్స్ నాకట్టుకున్నాడు. ఆ క్రేజ్ ఉంది ప్రభాస్కి, ఈజీగా ఇండియాలో ఆయన ఎట్లా అంటే జరుగుతుంది. సో ఇప్పుడు అట్లా జరిగింది, దానికి తప్ప టెగులు లేదు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లేకపోతే, ప్రశాంత్ నీల్ గారికి ఒక్క విషయంలో నేను నా పర్సనల్గా ఆయన చెప్పేంతవాళ్ళు కాదు, ఆయన మూవీకి రివ్యూ ఇచ్చేంత లేదు, కానీ నాకు అనిపించింది నేను చెప్పగలుగుతా చెప్తా. ప్రశాంత్ నీల్ గారు ఒక్క విషయంలో మెచ్చుకోవాలనిపిస్తుంది, ఎందుకు అంటే ప్రభాస్ గారిని మంచి షేప్లోకి తెచ్చినారు, మంచిగా చూపించినారు. ఆ బాడీకి ఆ కట్అవుట్ తగ్గట్టుగా బాడీ 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 అంటారు, కానీ బాడీ ఉన్నంత మాత్రాన అది వచ్చేదండి. అంటే ఇన్బిల్ట్ స్టైల్ అనేది ఉండాలి, బాడీలు చాలా మందికి ఉంటాయి, ఆ స్టైల్ రావాలా, స్టైల్ వచ్చింది, ఓకే బాగుంది, ఎలివేషన్స్ అంతా బాగానే ఉంది. ప్రభాస్ గారిది యాక్టింగ్ తెలిసిందే, సటిల్ యాక్టింగ్ కొంచెం బాగా చేసినారు ఈ మూవీలో అయితే. ఎందుకంటే అది ప్రశాంత్ నీల్ గారి పైన డిపెండ్ అని ఏంటింది, ఆయన బాడీ పైన ఎలివేషన్స్ పైన ఆ బాడీ స్ట్రక్చర్ పైన ఎక్కువ పెట్టినారు, కానీ యాక్టింగ్ పరంగా ఏం చూపించాలి అనుకోవాలి, ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి, సో చూపించినారు బాగా. ఇప్పుడు డైరెక్ట్గా పాజిటివ్స్ ఇవి, నాకు నచ్చిన మూవీలో అయితే ఇదే బెస్ట్ పాజిటివ్ అంటే ప్రభాస్ గారు, పృథ్వీ గారు, వీళ్ళిద్దరిది బాగా చూపించినారు. ఆ బాండింగ్ కూడా బాగుంది నాకు నచ్చింది. అండ్ ఈ మూవీ గారు లాస్ట్ 20 మినిట్స్ తీసేస్తే మూవీ అబవ్ యావరేజ్ అయిపోతుంది, ఒకవేళ ప్రభాస్ గారు లేకపోయింటే యావరేజ్ అయిపోయింటుంది చెప్తాను అది కూడా. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. నెగిటివ్ ఏమంటే నాకు ఈ మూవీ మొత్తానికి ఒకరే నెగిటివ్ అనిపిస్తున్నారు. ఏమి అంటే, ప్రశాంత్ నీల్ గారు ఇంటర్వ్యూకి ముందు ఒక మాట చెప్పినారు, 22 డిసెంబర్ సలార్ రిలీజ్ అయింది, దాని ముందు రోజు ఇంటర్వ్యూలో ఒకటి వచ్చింది. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పినాను, ప్రతి ఒక్క మూవీ ప్రతి ఒక్క డైరెక్టర్కి వాళ్ళ ఫస్ట్ మూవీ యొక్క షేడ్స్ ఉంటాయి ప్రతి మూవీలో అని చెప్పిన. ఇప్పుడు అర్జున్ రెడ్డి షేడ్స్ అనిమల్లో కనబడతాయి, వంగ గారు తీసినారు. ఇప్పుడు రాజమౌళి గారు మగధీరా ఎత్తుకున్న, ఇట్లా బాహుబలి ఎత్తుకున్న కొన్ని షేడ్స్ ఉంటాయి. సేమ్ అట్లే ప్రశాంత్ నీల్ కూడా పైన నుంచి దిగిరాలేదండి. ప్రశాంత్ నీల్ కూడా ఒక మంచి డైరెక్టర్, ఆయన కూడా మనిషే కాబట్టి ఆయన షేడ్స్ కూడా ప్రతి మూవీలో కనబడతాయి, కనపడచ్చు. కానీ డిఫరెన్షియేటర్ ఉండాల, ప్రతి ఒక్క మూవీలో డిఫరెన్షియేటివ్ ఐటమ్ ఉంటేనే బాగా క్లిక్ అవుతుంది మూవీ. ఈ మూవీలో చూసుకుంటే నాకు ప్రభాస్ గారు ది బెస్ట్ డిఫరెన్షియేటర్ ఐటమ్ అయినాడు. సెకండ్ చూసుకుంటే పృథ్వీరాజ్ అయినారు, మిగతా అంతా సిమిలర్ క్యారెక్టర్. ఇప్పుడు ఫ్రెష్ మూవీ అన్నప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా, ఫ్రెష్ ఫీలింగ్ కావాలి ఆడియన్స్కి అన్నప్పుడు ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూని మార్చేయాలండి. నేను చెప్తాను కదా, వాళ్ళు మంచి యాక్టర్స్ అయి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి కేజీఎఫ్లో ఉన్నప్పుడు వాళ్ళని మీరు తెచ్చి సలార్లో పెడితే మీకు కొంచెం ఎంత మీరు ఓపెన్ మైండెడ్ బ్రాడ్ మైండ్తో పోయి మీ మూవీ చూసినా కూడా మీకు కొంచెం ఆ ఫీలింగే వస్తుంది. నేను చెప్తాను కదా, మెయిన్ ఆ గరుడ అనే క్యారెక్టర్ చేసినాడు, ఆయన తీసేసిండల్లా. ప్రభాస్ గారు అమ్మ చేసింది కేజీఎఫ్లో, ఆమెను తీసేసిండల్లా. వీలైనంత వరకు తీసేసిండల్లా, ఆ దాంట్లో సిమిలర్గా ఉండే వాళ్ళని తీసేస్తేనే అది ఫ్రెష్ లుక్ వస్తుంది. ఇంకోటి కలర్ గ్రేడింగ్ బ్లాక్ అట్లే ఉంది చూసేకి, కేజీఎఫ్ స్టైల్లోనే ఉంటుంది కలర్ గ్రేడింగ్. స్టోరీ కొంచెం సిమిలర్, స్టోరీ సిమిలర్ విత్ గ్రాండ్ స్కేల్ ఉంది దీంట్లో, అంతే తేడా. అక్కడ కేజీఎఫ్ అంటే ఒక చిన్న పార్ట్, దాన్ని తీసుకునే 4 ఉంటారు, ఒకరిని చంపే టైం చూసుకుంటా ఉంటారు, చంపేస్తే అది మనకు వస్తుందని అందరు ఆశపడతారు. కేజీఎఫ్ చిన్న పార్ట్ స్టోరీ. ఖాన్ సార్ అనేది ఒక సపరేట్ దేశంగానే చెప్పినారు వాళ్ళు మూవీలో, సపరేట్ దేశం ఇది అని చెప్పినారు ఖాన్ సార్. సో దానికి కూడా సేమ్, ఒకరు వీళ్ళ కొడుకుని చంపేస్తే ఇదంతా మనకు వస్తుందని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, అందరూ చంపేయాలనుకుంటారు. ఇదంతా సిమిలర్ స్టోరీగా అట్లే ఉంది, కలర్ గ్రేడింగ్ అట్లే ఉంటుంది. ఇంకోటి యాక్టింగ్ అండి, పృథ్వీరాజ్ గారికి ప్రభాస్ గారికి సటిల్ యాక్టింగ్ ఇచ్చినారు. సటిల్ యాక్టింగ్ అంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తారంటే అనిపించదు, నేచురల్గా పోతూ ఉంటుంది. ఫీలింగ్ వస్తే ఫీలింగ్, ఎమోషన్ వస్తే ఎమోషన్, కోపం వస్తే కోపం, అంత సటిల్ యాక్టింగ్ అవి చూపిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఉండదు, నాకు వచ్చినంత కోపము తలగా నొప్పి, దాన్ని మన పక్క చిత్తూరు జిల్లా యాసలో చెప్పాలంటే యాష్ట, యాష్ట అంటారు దాన్ని, యాష్ట పోతుంది. ఇప్పుడు KGF 1 కానీ KGF 2 కానీ సలార్ కానీ ఎత్తుకుంటే ఆ మమ్మీస్ ఉన్నారండి. నాకు తెలిసినందుకు ప్రశాంత్ నీల్ గారు మెయిన్, ఆ మదర్ క్యారెక్టర్స్ తీయేస్తేనే మేలు. KGF 1 ఎమోషన్ బాగా క్లిక్ అయింది, నేను ఒప్పుకుంటా, నాకు నచ్చింది, చాలా బాగుంది ఎమోషన్. KGF 2 నుంచి అయితే నాకు చిరాకు వచ్చేసిందండి, ఇప్పుడెప్పుడు వాళ్ళు వస్తారో, అబ్బాయికి ఎందుకమ్మా అట్లా, పిల్లోడు ఏదో జబ్బు పడింది హాస్పిటల్కి పోయినాడు,
ఆడెవరు కాపురు, వాడు ఎప్పుడు చచ్చిపోవాలో వాడికే తెలుసు, వాడు నేలపైన చచ్చిపోడు, అధిక ధనవంతుడు అయినప్పుడే చచ్చిపోతాడు, వాని గురించి ఎవరు మాట్లాడకూడదు, ఇవే రొట్ట రొట్ట డైలాగులు అంతా చేసినాయి. రాను రాను ఎమోషనల్ కాస్త అన్ని పోయినాయి. ఇంకోటి కేజీఎఫ్ టూలో ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత ఆయన ఫరహాన్ చనిపోయి అక్కడ డెడ్ బాడీ ఆడ పడిపోయి ఉంటే ఆ టైంలో హీరో ఎలివేషన్ ఇవ్వాలామే, నాకు అర్థం కాలేదు. చెత్త సీన్ అది, నేను చూసిన దాంట్లో ఫరహాన్ ఆడు పడిపోయి ఉంటే పోతుంది, వాడిని లేపుతుంది, ఇట్లా గుడ్డ తీసి చూసేసి ఇట్లా తిరుక్కొని లోపల దగ్గరికి వచ్చి దువాహే ఆప్కా సిర్ఫీ అంటే ఆశీర్వాదాలు ఉంది నీకు, నువ్వు సుల్తాను అని పొగిడితే పక్కల నుంచి కాకులు గద్దెలు అంతా లేస్తాయి, ఈయనకు దుమ్ములేస్తుంది, ఎలివేషన్ వస్తుంది. అసలు ఏ మన లింక్ కానీ సంబంధం అంతా ఉందా? అక్కడ ఒక పోర్ట్లో 50 మంది గార్డ్స్ ఉండాలా, ఆ గార్డ్స్తో పాటు వీడిని ఫర్హాన్ని పంపించిందే కేజీఎఫ్లో యష్ అంటే రాకీ బాయ్ పంపించినాడు ఆడికి. వాడి వల్ల ఆడు చంపి ఆడు చనిపోయి ఆడు పడిపోయి ఉంటే వాయన ఆయన పోయి ఆడపోయి ఆపకా సిర్పే దువా హే తాయిత్ హే తొక్కే హే, ఎందుకండి ఇవంతా ఎలివేషన్స్, రొట్ట ఎలివేషన్స్ కదా. దీంట్లో కూడా అంతే, వాళ్ళ అమ్మ ఎందుకో ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, శృతి యాస ఉంది, ఆ ఇంగ్లీష్ ఎందుకు పెట్టినారు, ఇంగ్లీష్ యాస్ట అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే దీంట్లో రెడ్ మెన్స్ ఉన్నారు, అంటే ఎర్రచీరలు కట్టుకొని వాళ్ళంతా పెద్ద గ్యాంగే ఉంటారు కదా సలార్ మూవీలో. స్టోరీ సిమిలర్ అయిపోతుందండి, ఇట్లా మళ్ళా సేమ్ కొంచెం అట్లా ఎలివేషన్లు పెట్టాలని సేమ్ సీన్లు పెట్టినా ఆ సేమ్. ఇప్పుడు ప్రభాస్ గారు డైరెక్టర్ నమ్మితే గుడ్డిగా వెళ్ళిపోతారు, అది ఆల్రెడీ మీరు చూసింటారు. ఏమంటే బాహుబలి అంత పెద్ద సినిమా కొట్టేసినాక రికార్డులంతా పగిలిపోయినాక మళ్ళా ఎవరు కూడా ఆల్రెడీ ఒకే సినిమా చేసి ఒక చిన్న హిట్ కొట్టిన డైరెక్టర్తో ఎవరు చేయరండి. ఆయన చేసినాడు, అది ఆయన మిస్టేక్ కానీ ఆయన చేసినాడు. ఏమంటే మాట ఇచ్చేసినాక అవ్వదు. సో ఆ సాహో సినిమా సుజిత్ తీసినాడు, రన్ రాజా రన్ డైరెక్టర్, ఒకే సినిమా అప్పటికే తీసింది ఆయన. ఆయన ఒప్పుకున్నాడు, ఓం రాత్ అంతవరకు హిట్టే లేదు, ఆయన్ని ఒప్పుకున్నాడు. అంటే లైన్అప్ అయిపోయినప్పుడు క్యాన్సిల్ చేయలేరండి, అది ఆయన ప్రాబ్లం నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూస్ చూసినా కూడా వాళ్ళు చెప్పేది విన్నా కూడా నాకు అదే అనిపించింది, క్యాన్సిల్ చేయలేకపోయినాడు. ఆది పురుషు కానీ రాధేశ్యామ్ కానీ అంత అట్లే పోయినాయి. ఇప్పుడు ప్రశాంత్ దిల్ గారి పైన అంత నమ్మకం పెట్టినప్పుడు కొంచెం డిఫరెన్షియేటివ్ పార్ట్ పెట్టాలండి కంపల్సరీ. అది ఎందుకో నాకు లాగ్ అనిపించేది. లాస్ట్ 20 మినిట్స్ కానీ ప్రవాస్ ఉన్నప్పుడు చూసి కొన్ని బాగా నచ్చినాయి. మూవీ ఓవరాల్గా చూసుకుంటే మీరు పార్ట్ బై పార్ట్ చూస్తే పోతుంది, అట్లా చూడకూడదు. ఓవరాల్గా చూసుకుంటే హిట్ అండి నాకు తెలిసినంత వరకు. బ్లాక్ బస్టర్ నేను చెప్పట్లా, హిట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రభాస్, నేను చెప్తాను కదా బికాస్ ఆఫ్ ప్రభాస్. ఇప్పుడు ప్రశాంత్ దిల్గాలో సెకండ్ నెగిటివ్ పాయింట్ ఏమొచ్చిందంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్లో కానీ ఇప్పుడు ఎవరు నార్మల్గా మాట్లాడు. మీరు ఎవరినన్ను ఎత్తుకో, పిల్లోళ్ళని ఎత్తుకోండి, ఆడవాళ్ళని ఎత్తుకోండి, మగవాళ్ళని ఎత్తుకోండిలే, ముసలి తాతని ఎత్తుకోండి, ఎవరు మాట్లాడప్పుడు నేను సింపుల్ డైలాగ్ ఒకటి చెప్తాను, నాకు యాక్టింగ్ అదేమని అంటే అనుకోండి. ఇప్పుడు ఆడ పాలు ఉంది, పక్కలో సాల్ట్ బిస్కెట్ ఉంది, ఆ సాల్ట్ బిస్కెట్ పాలల్లో ముంచి నాకు నోట్లో పెట్టరా, సింపుల్ డైలాగ్. మన మీద ఎట్లా మాట సర్లే, మనకు కొంచెం డైలాగ్ డెలివరీ రావాలన్నా కూడా ఆ బిస్కెట్ ఎత్తి పాలల్లో ముంచి నాకు నోట్లో పెట్టు అంటారు, ఇది అనేది సింపుల్గా. ప్రశాంత్ నీల్ గారి వర్షన్లో ఆడవాళ్ళు కానీ మొగాళ్ళు కానీ పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ ఎట్లా అంటారు తెలుసా, రే ఆ సాల్ట్ బిస్కెట్ తీసి ఆ పాలల్లో ముంచి నా నోట్లో పెట్టు, ఆ కార్కి తీసి దీన్ని ఆన్ చేసి లైట్ లేయి. ఎందుకు మామూలుగా చెప్పలేరు, ఈ ప్రతి ఊడు అట్లా చెప్పాలా, ప్రతి ఊడు వచ్చేస్తే అది చేయాల, నాకు అర్థం కాలేదు. దీంట్లో ప్రభాస్కి పృథ్వీరాజ్కి తప్ప మిగతా ప్రతి ఊడికి అదే యాక్టింగ్ ఇచ్చినారు. ఒక ప్రభాస్ పృథ్వీరాజ్ మాత్రం సటిల్ యాక్టింగ్ అంటే నేచురల్గా పోతా ఉంటుంది, మిగతా అందరికీ అంతేనా, ఎందుకు నాకు అర్థం కాలేదు. నార్మల్గా మాట్లాడేవి కూడా అది ఎందుకో మొహమొగలాగా పెట్టుకునే. నాకు ఇంకో విషయం ఇది బిభత్సంగా కాలిందంటే బ్రహ్మాజీ గారు, బ్రహ్మాజీ మూవీలో ఉన్నాడు, ది బెస్ట్ యాక్టర్ ఆయన నాకు తెలిసిన వరకు. ఆ కామెడీ సెన్స్ కానీ యాక్షన్ భలే పెడతారండి ఆయన, వార్నింగ్లు కూడా ఒక ఫీల్లో ఉంటుంది బ్రహ్మాజీ గారు అంటే. ప్రతి మూవీలో నాకు ఆయన బాగా నస్తాడు, అట్లా ఆయన మంచి డైలాగ్ డెలివరీ వదిలేసి ప్రశాంత్ నీల్ గారు లాగా లాగేసినారు. ఏమంటే చేయల్లా, అతి చేయల్ అంతే. ఏమంటూ అట్లా ఆయన పళ్ళు కొరికి ఇదంతా ఏంటంటే ఏ ఒక రకంగా పెట్టి చేస్తారు, నాకైతే నవ్వు వచ్చేసింది ఆడ. ఆయన నార్మల్గా వదిలేసి కూడా అంత బాగా చేస్తారు, ఆ వార్నింగ్ డైలాగ్ డెలివరీ వార్నింగ్ ఇస్తాడు అది కూడా బాగా చేస్తాడు. అతి రావు అట్లా రావాల కుమ్మల్ వేసి అట్లా అట్లా ఉంటుంది అది. ప్రతి ఒక్కరు అట్లా మాట్లాడతారు. ఒక ప్రభాస్ దీన్ని పృథ్వీరాజుని మాత్రం సటిల్గా ఇచ్చినారు యాక్టింగ్, మిగతా ఎవరిదన్నా చూసుకోండి అందరూ అట్లే మాట్లాడతారు అంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. సో నాకు ఓవరాల్ మూవీ అయితే బాగా నచ్చిందండి, హిట్ టాకే వచ్చింది. బీజిఎమ్స్ ఓకే బాగానే ఉంది, కానీ ముందర ఆ బీజిఎమ్స్ ముందర ప్రభాస్ ఉండడం వల్ల బాగా ఎత్తుగా అనిపిస్తుంది. ప్రభాస్ తీసి ఆ బీజిఎమ్స్ వినండా, ఏం మూవీ చూసి వచ్చినాక అనిపించాల ఓహో ఈ బీజిఎం ఉంది, ఆ బీజిఎం విందాం ఒకసారి, అది వింటే బాగుంటుంది. ఇంటర్వల్ తర్వాత ఒక బీజిఎం వచ్చి అది కూడా బాగుంది, మీకు ఇక్కడ ఏమనిపించదు. ఇంటర్వల్ తర్వాత ప్రభాస్ ఉన్నాడు ఆ బీజిఎం ఆ తర్వాత ముందు ప్రభాస్ ఉన్నాడు ఆ బీజిఎం అట్లా అనిపిస్తుంది. ప్రభాస్తో పాటు బీజిఎం బాగుంటుంది కానీ ప్రభాస్ లేకుండా బీజిఎం బాగుండదు. సో బీజిఎంస్ లేవు, ఎక్కువ లేవు. సాంగ్స్ ఓకే, స్టోరీ తగ్గట్టుగా 2-3 వచ్చిపోయినా బాగానే ఉన్నాయి. ఎలివేషన్స్ ఓకే బాగున్నాయి, కానీ నాకు ఈ స్టోరీ సిమిలర్గా అనిపిస్తుంది కొంచెము.
ఎందుకో అండి, ఇంకోటి ప్రశాంత్ గారు ఒక తప్పేం చేసినారంటే లైనప్ అంటే కంటిన్యూగా సేమ్ టెక్స్ట్ తీయకూడదు. ఇప్పుడు ఇప్పుడు ఉగ్రం తీసినారు, వెంటనే కేజీఎఫ్ 1 తీసినారు, కేజీఎఫ్ 2 తీసినారు, సిమిలర్ సిమిలర్ స్టోరీస్. ఇప్పుడు సలార్ తీయాల అన్నా కూడా దీన్ని కనీసం ఇంకో 2 మూవీస్ గ్యాప్ ఇలా 2 మూవీస్ వెరైటీ ఏమన్నా చేసి మళ్ళా సలార్ చేసి ఉంటే ఒక లెక్క మంచి పాయింట్ అయి ఉంటుంది. కానీ కంటిన్యూగా చేయడం వల్ల ఇప్పుడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు ప్రభాస్కి, వీళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది మూవీ. నేను చెప్తాను కదా, వాళ్ళంతా పట్టించుకోరు, ఖాళీ వాళ్ళ అన్నని అంటే ప్రభాస్ అన్నని చూసుకుంటారు, వాళ్ళని చూసుకొని బాగా ఉంటుంది. కానీ ఇప్పుడు కామన్ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరో కొంచెం ఒక 60 ప్లస్ కానీ 50 ప్లస్ ఉండే వాళ్ళు పోయినప్పుడు నేచురల్గా అనేస్తారండి, ఏం రసే మూవీ మారుంది అనేస్తారు. ఆ మాట అనిపించుకోకూడదు అంటే కొంచెం డిఫరెంట్ పార్ట్ పెట్టాలా. నేను చెప్తాను కదా మీకు ఏం పరంగానో ఆ స్టోరీ కానీ కొంచెం స్క్రీన్ ప్లే కానీ ఎలివేషన్స్ కానీ కొంచెం మార్చాలండి. ఇట్లుంటే కష్టం, ఎందుకంటే నెక్స్ట్ ఎన్టీఆర్ గారు మూవీ కూడా ఉంది సేమ్, మళ్ళీ అదే కలర్ గ్రేడింగ్ కూడా అది సేమ్, మళ్ళీ బ్లాకే అంటా అన్నారు. కలర్ గ్రేడింగ్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరండి, అలవాటు అయిపోయింది బొగ్గు బూడిది అంతా నాచిన అలవాటు అయిపోయింది. కానీ స్టోరీ మార్చాలా అనిపిస్తుంది అయితే నా ఫీలింగ్. ఆ పైన మీ ఇష్టం, క్యారెక్టర్స్ కూడా మామూలుగా మాడే మార్చేయండి, ప్రతి ఒక్కడు అంటే కష్టం. పిల్లలు కూడా పిల్లలు మారి అప్పుడప్పుడు బిహేవ్ చేయాల్సి పడుతుంది, పిల్లలు కూడా మారిపోతారు ప్రతి దాంట్లో. ఏమోండి, ఆ పైన నాకు అనిపించింది చెప్పిన, మీకు నచ్చితే మీ ఇష్టం, లేకపోతే చూడండి. నాకైతే మూవీ పర్టికులర్గా అయితే ఇప్పుడు 5 తీసుకుంటే రేటింగ్, నేనైతే గుడ్డిగా ప్రభాస్ గారి వల్ల వేస్తాను, నేను 4 వేస్తాను ప్రభాస్కి, బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రభాస్ అండ్ ఆయన హార్డ్ వర్క్. కానీ తెలుస్తుంది మీకు చూసేటప్పుడు ఆయన ఆ బాడీ నిజంగా ఆయన షేప్కి తెచ్చింటే ఎక్సలెంట్గా. స్టార్టింగ్లో నాకు ఎందుకు అనిపించలేదండి, నేను ఫ్రాంక్గా చెప్తాను, అది కూడా ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ 20-30 మినిట్స్ ఉంటుంది. ఎందుకు మళ్ళీ ప్రభాస్లు కట్లే పెట్టినారు, ఫేస్ సరిగ్గా చూపియట్లా, హెయిర్ స్టైల్ సరిగ్గా లేదు అట్లా అనుకుంటాను. రాను రాను ఫ్లాష్ బ్యాక్ సీను అట్లా వస్తుంది, ఫ్లాష్ బ్యాక్ వస్తుంది మొత్తము, అట్లుంది అట్లుంది. నేను చెప్తాను, అది ఫ్రాంక్గా చెప్తాను, నాకు నాకు ఎవరు ఫ్యాన్ కాదండి, నేను మూవీకి ఫ్యాన్స్. సో నాకు బాగా నచ్చిందండి అది ఒకటి. ప్రశాంత్ గారు తగ్గ కొంచెం మార్చుకోవాల్సి పడుతుందండి. నేనైతే కొంచెం లాజికల్గానే ఉంటాను మాట్లాడతానండి, నాకైతే మూవీ చెప్తాను కదా ప్రభాస్ గారి వల్ల నచ్చింది. ప్రభాస్ గారు లేకుండా చూస్తే అంత అనిపించదండి, యావరేజో లేదా అబవ్ యావరేజ్ అవుతుంది ఫిల్మ్ అంతే. మోస్ట్లీ ప్రభాస్ గారి వల్ల పెరిగింది. అండ్ సలార్ పార్ట్ 2 ఇంకా పెద్ద హిట్ వల్ల కొంచెం మార్చల్లా అనుకుంటాను, ఎందుకంటే ఇంకా స్టార్ట్ ఏం చేయలేదు షూటింగ్. కొంచెం మారిస్తే బాగుండని నా ఫీలింగ్, కొంచెం క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా ఫ్రెష్ ఎలిమెంట్స్ కొంచెం రావాలని కోరుకుంటాను. సో థ్యాంక్ యూ అండి, ఇదే నా రివ్యూ. ఏమన్నా హట్ అయ్యింటే నేనేం చేయలేనండి, నిజం చెప్పాలి కాబట్టి చెప్తాను.